సో రాష్ట్రంలో టిట్కో ఇళ్లకు సంబంధించి టిట్కో ఇళ్లపై తెచ్చిన అప్పు ఏమైంది? పేదల ఇళ్ల నిర్మాణాలను పాలకులు గాలి కొదిలేశారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండ ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. పేదల సొంతింటి కలను తెలుగుదేశం నిజం చేసి చూపిస్తే వైసీపీ ప్రభుత్వం కలగానే మిగిల్చిందని దుయ్యబట్టారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో పేదల కోసం నిర్మించిన 3,13,000 ఇళ్లను వైసీపీ ప్రభుత్వం శిథిలావస్థకు అయితే తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పేరిట 1,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం రాకుండా ఉంటే 3,13,000 మందికి టిట్కో ఇళ్లతో పాటు ప్రతి పేదవానికి సొంత ఇల్లు దక్కేదని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 90% వరకు కూడా పూర్తి చేసిన టిట్కో ఇళ్లను నిర్వీర్యం చేసిన సీఎం జగన్కు ప్రజలంతా ఇక్కడ ద్వేషిస్తున్నారని, వైసీపీ రంగులేసుకున్న టిట్కో ఇళ్లకు చెద పడుతున్నాయని, ఒక ఇల్లు కూడా మంజూరు చేయలేదని చెప్పేసి ఈయన అయితే అన్నారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే టిట్కో ఇళ్ల లబ్ధిదారులు అందరూ కూడా ఊహించిన షాక్ అయితే తగిలిందని చెప్పేసి ఈయన అయితే చెప్తున్నారు. సో ఇది మరి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో